నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియో అయితే నేను వ్లాగ్ కోసం అన్నట్టు రికార్డ్ చేయలేదు, షార్ట్స్ కోసమే రికార్డ్ చేసిన కాబట్టి ఇట్లా చిన్నగా వస్తుంది. కొంచెం ఫుల్ స్క్రీన్ పెట్టుకొని చూడరి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఏముండదు. మా ఇంట్లో అయితే ఒక ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ రిలేటెడ్ అయితే మీకు చూపిస్తున్నా. సో తెలియని వాళ్ళకి ఏదో ఒకటి అయితే తెలుస్తుంది నేనైతే అనుకుంటున్నా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడుర్రి. సో మొత్తం కంప్లీట్గా విలేజ్ స్టైల్, ఊర్లో మేము ఎట్లా చేస్తాము ఏంది అనేది, ఇంత ఫంక్షన్ ఏంది చెప్పలేను కదా. సీమంతం మా యారాలది అయితే జనవరి 22 రోజు సీమంతం ఉంది. సో మా సైడ్ ఏంటంటే, ఫస్ట్ అత్తగారి ఇంటికాడ చేస్తారు, చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే చేస్తారు. సో ఇంకా మేము స్టార్ట్ చేసేడే ఫస్ట్ గర్జలతోనైతే స్టార్ట్ చేసినాం. మా దగ్గర ఏంటి అంటే మెయిన్గా గర్జలు ఇంపార్టెంట్, దాని తర్వాత షేగోళ్ళు, అప్పాలు, ఇంకా ఇష్టం వచ్చినాయి అట్లా చేసేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళైతే ఒక 5 రకాల పిండి వంటలు, ఇంకా 5 రకాల ఫ్రూట్స్ అట్లా అయితే మెయిన్గా అయితే పెడతారు. అండ్ కొందరు ఇళ్ళల్లో ఏంది అంటే అసలు సీమంతం కూడా చెయ్యరు, అంటే మాకు లేదు, అంచనా లేదు, అది ఇది అన్నట్టుగా అంటారు. కాకపోతే మా అత్త మొలకైతే ఉంది కాబట్టి ఇట్లా 5 రకాల పిండి వంటలు, ఇంకా 5 రకాల ఫ్రూట్స్ అవి ఇవి అయితే పెట్టారు. సో ఇంకా నేను, మా మరదలు, ఇంకా మా పిన్ని, మా మామ వాళ్ళ చెల్లి, మేమైతే గర్జలకైతే స్టార్ట్ చేసేసినాము. దాంట్లో మెయిన్ వచ్చేసి ఏంది అంటే, పుట్టగర్జలు అని ఉంటాయి 5, రౌండ్గా ఉంటాయి. నేను ఇందాక మీరు చూపించిన దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది అవి అయితే రౌండ్గా ఉంటాయి. సో అవి ఇంకా మెయిన్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే, ఇది నెక్స్ట్ డే అయితే ఇంకా షేగోళ్ళు, అప్పాలు మా దగ్గర ఏంది అంటే బాగా చేస్తారు. ఒక 4-5 అడ్డలు అట్లా చేస్తారు, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అందరికీ కుసుండబెట్టి పెడతారన్నమాట. ఇక అందరికీ సరిపోయేటట్టే మేము ఒక 100 దాకా గర్జలు చేసినాము, ఇంకొక 3-4 అడ్డలు సంథింగ్ అట్లా అప్పాలు, షేగోళ్ళు అవన్నీ చేసినాము. చేసిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఏంటంటే, షాపింగ్ పోయినాం నేను మా మరదలు ఇద్దరము. చిన్న చిన్న గాజులు అవి ఇవి కావాలంటే కామారెడ్డికి షాపింగ్ చేసేసి వచ్చేసినాము. వచ్చేసినాక ఇది ఈవినింగ్, మాకు బాయి కాడ తోట ఉంది, ఆడ చెరుకు ఉంటుంది, ఇంకా అందరు వస్తారని మా మామ వాళ్ళు ఎప్పుడో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. కానీ ఇంకా మేము అవన్నీ చేసి ఇట్లా బిజీగా ఉండి ఇంకెవ్వరం తినలేము. ఇది ఫంక్షన్కి ముందు రోజు అంతే, మండే రోజు ఫంక్షన్ అయితే ఇది సండే రోజు. ఇంకా ఆ రోజు ఎక్కువ ఏమంటారు పనేం లేదు అని చెప్పి అందరం ఇట్లా చెరుకు తినుకుంటానైతే కూర్చున్నాము. సీమంతం అంటే ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కలాగా అయితే చేసుకుంటారు కదా, మళ్ళీ వీడియో చూసినాక ఇట్లా అట్లా అనేసి ఏమనుకోరు. మా ఇంట్లో అయితే మా అత్తమ్ములు ఇట్లనే చేసారు కాబట్టి ఇంకిట్లనే చూపిస్తున్నా. మాదైతే ఇంకా మస్తు పెద్ద ఫ్యామిలీ అసలుకు. ఇప్పుడు ఏంది అంటే, మా నవీనే పెద్దోడు, తర్వాత 2 మరదలు, 3 మరదాన్లు ఉన్నారు. సో ఇది స్టోరీ. ఇంకా అసలు స్టోరీ నేను తర్వాత వీడియోస్లలో ఎప్పుడైనా చెప్తలే, కానీ ప్రస్తుతానికి అయితే అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మా మరది ఒక్కడే ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతవరకు నేను ఏ వీడియోస్లలో కూడా నేను మీకు మా ఫ్యామిలీ గురించి అదంతా ఏం చెప్పలేను కదా, అందుకని. ఇందాక ఇది సండే రోజు అని చెప్పిన కదా, కాదు కాదు, ఇది సాటర్డే రోజు. యాక్చువల్గా అయితే సాటర్డే రోజు నేను మా మరద షాపింగ్ చేసి వచ్చినాక ఇది ఈవినింగ్. ఇట్లా అయిపోయిన తర్వాత సండే రోజు ఏంటంటే, అసలు కాదు, ఇప్పుడు ఫంక్షన్ ఉంది అంటే ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నామంటే వచ్చేది ఏంది, ఏ చీర కట్టుకోవాలా, ఏం వేసుకోవాలా కదా. సండే రోజు మేమైతే అందరం అదే ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. ఇంకా నేను మా మరదండ్లు అందరూ ఏం చీరలు కట్టుకుందాము, దానిపైన ఏమేమి వేసుకుందామని అవన్నీ అయితే ఇంకా చూసుకున్నాం. చూసుకున్నాక కొన్ని మా మరదండ్లే బ్లౌజులు అవి ఇవి ఆల్టరేషన్ ఉండే కొంచెం ఉంటే, ఇంకా అందరం ఇంకా ఆల్టరేషన్ చేయించుకొని ఇంకా అవన్నీ సెట్ చేసుకొని పెట్టుకునేసరికి మాకు సాయంత్రం అయిపోయింది. మా మరదాళ్ళందరూ నాకంటే చిన్నోళ్ళే, అంటే వాళ్ళు నాకు ఆడపడుచులు అయినా కూడా ఇట్లా అట్లా అన్నట్టు ఏమి ఉండరు, అందరం క్లోజ్గానే ఉంటాం, అందరం ఫ్రెండ్స్ లెక్కనే ఉంటారు. అంటే వాళ్ళని ఆ పైన జోక్స్ వేస్తూ ఉంటారు, నేను వాళ్ళ పైన జోక్స్ వేస్తూ ఉంటా, అంత సీరియస్గా ఎవరు తీసుకోరు. వాళ్ళ పని అన్నా కూడా నేను కూడా అంత సీరియస్ ఏం తీసుకోను. సో ఫ్రెండ్లీగానే ఉంటారు. ఇక నేను కింద కూర్చున్న మీరు కూర్చుంటారు అట్లా ఇట్లా కూడా అవన్నీ ఏం పట్టింపులు ఉండే. బేసికల్గా ఏంటి అంటే, అందరం ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూపే, ఒక 1-2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి మళ్ళీ అందరం కొంచెం ఒకటే రకంగా ఉన్నాం కాబట్టి అంత పెద్ద అయితే ఏముండదు, అందరం ఫ్రెండ్లీగానే ఉంటాము. సో అట్లా ఇంకా సండే రోజు ఇదైతే నైట్ మెహందీ ఇట్లా పెట్టుకున్నాం కాదు, మళ్ళీ అత్త పెట్టింది పాపము. ఏ ఫంక్షన్ అయినా సరే ఆమెనే బలవుతుంది. అందరు ఫంక్షన్లకైతే మళ్ళీ అత్తుంది పెట్టడానికి, కాకపోతే పాపం మళ్ళీ అత్త పేర్లప్పుడు మాత్రం ఎవరు లేకుండే పెట్టడానికి. అంటే ఆమంత మంచి ఎవరికి రాదు, ఇంకా ఆమె ఒక హ్యాండ్కి పెట్టుకుంటే నేనైతే కింద మీద పడి నేను ఒక హ్యాండ్కి అయితే పెట్టేసిన. అండ్ పండుకునేటప్పుడు లాస్ట్కి ఇంకా నేను మళ్ళీ అత్త ఇద్దరం పెట్టుకొని అయితే వండుకున్నాము.
సో ఇదైతే డెకరేషన్ చూసారు కదా, సో అట్లా సింపుల్గా అని చెప్పించారు. కాకపోతే నాకైతే కలర్ఫుల్గా మంచిగా అనిపించింది. మా సైడ్ అయితే ఇది కొత్తగా, అంటే మా మరదానికి చేసినప్పుడు అయితే అప్పుడు బేసిక్ ఓన్లీ వెనకాల ఇట్లా ఒకటి బ్యాక్ డ్రాప్ టైప్ సంథింగ్ ఏదో కట్టేసి ఓన్లీ ఒక చైర్ అట్లనే ఉండే, ఇట్లా కూడా డెకరేషన్ లేకుండా అప్పుడు వాళ్ళ దానికి. కాకపోతే ఇప్పుడు మా సంగీత దానికైతే ఇట్లా చేసేసారు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ మా ఇంటికన్నా సీమంతం అవుతుంది అని అయితే చెప్పినా కదా. అయితే ఏంటంటే ఇప్పుడు మా సంగీత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు కూడా వస్తారు, మధ్యాహ్నం వరకు అట్లా వచ్చేసారు. కాకపోతే వాళ్ళ రాకడానికి ముందుకి ఇంకా మేము తినాలి కదా, మాకు కూడా ఆకలి అవుతుంది, అప్పటికే 12 అట్లా అవుతుంది, తిందామని చెప్పేసి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా మేము చేసుకున్నాడు చేగోళ్ళు అప్పాలు ఇట్లా బగ్గనే వేస్తాం, వచ్చిన వాళ్ళకి అందరికీ పెడతామని చెప్పేసి. సో ఇట్లా ఇంకా తినేటప్పుడు అయితే అందరికీ చేగోళ్ళు అప్పాలు. అండ్ ఆ రోజు ఏంటి అంటే మా ఊళ్ళో అయితే వెజ్జే చేయించారు, కొందరు ఏంటి అంటే నాన్ వెజ్ కూడా పెట్టుకుంటారు ఇష్టం అది. వీలైతే ఏంటి అంటే మా మరదానిలకు కూడా వెజ్జే పెట్టిరట అట్లా అని చెప్పేసి. ఇంకా మా సంగీత దానికి కూడా వెజ్జే ఉండే. ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా ఎక్కువ మటుకి వంకాయల ఇట్లా చేగోళ్ళు అప్పాలు ఇట్లా పెట్టుకొని అయితే తినేస్తారు. సో మీ సైడ్ ఎట్లుంటుంది ఏంది కథ అనేది నాకైతే కింద కామెంట్ అయితే చేయరు సరేనా. దాని తర్వాత ఇది ఫంక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మధ్యాహ్నం టైంకి వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి వాళ్ళు తినేసరికి 2 అట్లయింది. కాకపోతే ఇంకా ఆ టైంకి పెట్టద్దు, మిట్ట మధ్యాహ్నం కదా ఆ టైంలో పెట్టద్దు అని చెప్పేసి అని అంటే ఇంకా మేము స్టార్ట్ చేసేసరికి 2:33 అట్లయింది. ఫస్ట్ అయితే చీర పెట్టారు, చీర పెట్టినాక ఇంకా మేము చీర కట్టుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అందరం గాజులు అయితే వేసేసినాము ఒక్కొక్కళ్ళమి. గాజులు వేసిన తర్వాత ఇంకా అందరు ఫుడ్ ఇట్లా పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ దీంట్లో నేను కట్టుకున్న ఈ చీరనైతే నా పెళ్ళికి పెళ్ళికూతుర్ని వేస్తే అప్పుడు కట్టుకున్న ఒకటేసరి అంతే. ఇది నార్మల్ ఏమంటారు మనకి గద్వాల్ శారీ అంటారా సంథింగ్, టిష్యూ కాకపోతే కొంచెం పొదకపోదు ఉంటుంది, నాకు అంత కంఫర్ట్గా అనిపించదు కానీ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి అయితే కట్టుకున్నా. అంతే పెద్ద హెవీగా కూడా ఏముండదు, అల్కాని ఉంటుంది కానీ కొంచెం పొదకపోదు ఉంటుంది అంతే. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే అందరికంటే లేట్ రెడీ అయ్యేది ఎవరంటే నేను, మలత. ఎందుకంటే పాపం నాకైతే చీర కట్టుకోనికి అస్సలకి రాదు, ఎప్పుడు ఎవరినో ఒకళ్ళని అడుగుతూనే ఉంటా. ఎక్కువ మట్టుకైతే నాకు మా లతనే కట్టిస్తుంది. అండ్ ఈసారి ఏంటంటే మా లత ఫస్ట్ కట్టుకుంది, కట్టుకొని తిన్నాక చేసినాక ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి నాకు కట్టించింది. నేనైతే ఇంకా ఆ టైంకి రెడీ అయినా. అండ్ ఫంక్షన్ల అప్పుడు మనం ఎంత ప్రీ ప్లాన్డ్ ఉన్నా సరే కానీ ఫంక్షన్ రోజు మనకైతే ఏదో ఒకటి ఆగం అవుతూనే ఉంటుంది కదా. కాకపోతే కొందరైతే భలే వీడియోలు తీస్తారా బగ్గెట్ రెడీ విత్ మీ అని ఇదని అదని, వాళ్ళకైతే అంత టైం ఎట్లుంటుందో అంత ఓపిక ఎట్లుంటుందో నాకైతే అర్థమే కాదు అసలు. మా ఇంట్లో ఫంక్షన్ ఉందంటే మేము అందరము ఇట్లా కొట్టుకొస్తాము, అందరం ఒకటే రూమ్లో మందకు మంద తయారవుతాము. ఇంకా అర్థం కోసం నాకు కావాలంటే నాకు కావాలని, దువ్వెన నాకు కావాలని అట్లనే ఉంటుంది. అసలు రికార్డ్ చేసేంత టైం కూడా ఉండనే ఉండదు. అండ్ ఒకవేళ ఏదైనా ఫంక్షన్ ఉంటే మేము ఎట్లా రెడీ అవుతాము ఏంది అనేది నేను మీకు నాకు టైం ఉంటే రికార్డ్ చేసి అప్పుడు పెడతా సరేనా. అందరూ ఇంకా ఫ్రూట్స్ అది ఇది పెట్టేసి అక్షంతలు వేసేసి అందరు ఫొటోస్ అవి ఇవి దిగేసరికి ఇంకా 4:30 అట్లా అయిపోయింది. ఇంకా ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినాక ఇంకా మా సంగీత వాళ్ళ పేరెంట్స్ చుట్టాలు కూడా వెళ్ళిపోతామంటే ఇంకా అప్పుడైతే ఇలా వడ్డిస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు కొన్ని క్లిప్స్ అయితే మీకు ఒరిజినల్గా పెడతాయి, ఎందుకంటే ఫంక్షన్ కదా హడావిడి అది ఇది ఎట్లుంది అనేది కొంచెం అది రియల్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి. ఇది ఇంకా వంటలు అయితే ఈసారి మా వాళ్ళు చేయలేరు, అందుకనే వంటల వీడియోస్ ఏం పెట్టలేను. మా మామ వేరే వాళ్ళని అయితే మాట్లాడారు, అంటే వంటలు చేసి వాళ్ళని మాట్లాడారు. ఇదేమో తింటున్నారు ఇద్దరు, ఏమేమి తింటున్నారు? పప్పుచారు, గులాబ్ జామ్. అట్లా కదా ఏదమ్మా రసమే లేదేంది ఆ గులాబ్ జామ్ అంటారు దాని అట్లా స్ప్రెడ్ అవుతుందని టెక్నికల్ గా ఇట్లా వేసుకున్నాం మేము. ఈమెందుకు మేము వంకాయ వేసుకోలేదు తినేది తింటుంది. ఇక ఆమె అయితే తలకాయ దించింది ఎత్తుడేలే తినే తింటుంది. అది నాలుగు గులాబ్ జామ్ వేసుకున్నాండి. ఈమె ఇప్పుడు పదవి రావచ్చు, పదవి పదవి వంకాయని ఇట్లా చికెన్ ముక్కలెక్క ఇగో ఇట్లా ఇట్లా తినాలా, ఇట్లా 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 తినాలి ఇగో తిన్ తిన్ వంకాయ అయ్యో పీకాలు ఇట్లా లెగ్ పీస్ వీకినట్టు ఎట్లా వీక్కోవాలి అట్లా వీక్కుంటా తినాలా. అత్త కోడలు ఇగో ఇగో ఈమె అత్త ఈమె కోడలు ట్రైనింగ్ ఇగో ఇగో అయిపోయింది కదా అమ్మ. ఆ తొడి ఎందుకు మిరుస పెడుతున్నావు అది కూడా తినాలి కదా. అత్తలిగో ఫంక్షన్ ఇగో చూడు ఎంత కష్టపడుతున్నారు బోలు దోమేది అందుకే ఓ పాపం పెద్ద పెద్ద డేకీసలు దోమీరు ఇప్పుడు.
ఇదైతే ఫంక్షన్ ఇట్లా మొత్తం అయిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ పోయిరు, మొత్తం అంతా కడుగుడు తోముడు అయిపోయింది. నేను చీర కూడా ఇప్పేసిగా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక ఇదైతే మా లడ్డు మా పెద్ద మరదలు బిడ్డ అన్నమాట. అండ్ ఇది ఏంది అంటే కోకొమ్మేలంది, అది బేబీ షార్క్ అది ఉంటుంది చూడు ఆ సాంగ్, మళ్ళీ పెడితే కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి ఆ మ్యూజిక్ అయితే పెడతలేదు. నేను ఇది షార్ట్లో అప్లోడ్ చేస్తా చూడు సరేనా. అది ఎంత ఘోరంగా ఉన్నారంటే ఆ మ్యూజిక్ వస్తే చాలా అయితే ఏడున్నా సరే ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వస్తుంది. అది బంద్ చేస్తేనేమో ముఖం అట్లనే చూస్తుంది, మళ్ళీ అది పెట్టంగానే ఇట్లా ఇట్లా వంగి వంగి చూస్తుంది కనిపించకపోతే. అసలు మా పిల్లలు ఇట్లున్నారా లేకపోతే మరి మీ పిల్లలు కూడా ఇట్లానే ఉన్నారా ఏంది అనేది నాకైతే కింద కామెంట్ చేయది. ఫంక్షన్ మండే రోజు కదా, ఆ రోజు నాన్ వెజ్ గిట్లా ఏం పెట్టాలి అని చెప్పిన కదా. ఇంకా ట్యూస్డే రోజు అయితే ఏంది, మేమే ఉంటాం కదా, ఇంకా మా అంటే ఏమంటారు ఇప్పుడు చుట్టాలు కూడా ఉంటారు కాబట్టి ఇక అందరి కోసం అన్నట్టు ఇట్లా మా మామ అయితే మటన్ తెప్పించిండు మంచిగా కట్టెల పొయ్యి మీద. ఇట్లా మా అత్తమ్మ వాళ్ళ చెల్ల ఈమె, నాకు కూడా అత్తమ్మని అవుతుంది కదా ఇట్లా. సో ఈ అత్తమ్మనైతే మటన్ వండింది, మంచిగా టేస్ట్ కూడా మస్తుండే. అండ్ దాని తర్వాత రోజు పొద్దుగాలనే మా మామ చెట్టుకాలు అయితే తెప్పించిండు. మేము అందరం సిటీలోనే ఉంటాం, ఇప్పుడు మా మరదలు వాళ్ళు మేము అందరం సిటీలోనే ఉంటాం. కానీ అందరం ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ అంత పెద్ద ఇల్లు ఎవరికి లేదు, అందరిది నార్మల్ చిన్న చిన్న ఇల్లులే. అండ్ అంత కలవని కూడా కలవము, ఏదైనా ఫంక్షన్లు ఉంటేనే అందరం ఇట్లా ఊళ్ళోనే కలుస్తాము. కలిసినప్పుడే ఇంకా అందరం మంచిగా ఎంజాయ్ చేయడానికైతే ట్రై చేస్తాము. ఆ పిల్లలు ఉన్నా సరే ఇంకా మా అత్తమ్మ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇంకా వీళ్ళు కూడా ఇప్పుడు వీడికొస్తేనే ఫ్రీ టైం ఉంటుంది కదా మా మరదల్లో కూడా. సో వచ్చినప్పుడు కొంచెం మంచి ఇట్లా టైం స్పెండ్ చేయడానికైతే ట్రై చేస్తాము. అండ్ ఫంక్షన్లు ఉంటే మా సైడ్ ఏంది అంటే స్పెషల్గా కళ్ళు తాగుతారు అట్లని చెప్పి, అదేది మంచిది కాదు అట్లా ఇట్లా అని ఏం లేదు. మనకి ఇప్పుడు కళ్ళు ఏంటంటే నార్మల్గా దుకాణాలలో అమ్మేది ఏంటంటే మందు కళ్ళు ఉంటుంది, కానీ ఇది ప్యూర్ చెట్టు కళ్ళు. అండ్ పొద్దుగల పొద్దుగల తాగితే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, కిడ్నీలలో స్టోన్స్ ఉన్నా కానీ పోతాయి, ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తక్కువైతాయి. అండ్ ఏమంటారు బాడీకి కూడా సల్వ చేస్తుంది. మరి మనం రోజు కూడా ఏం తాగం కదా, అండ్ ఆ చెట్టు కళ్ళు రోజు తాగినా కూడా మంచిది అట్లా అట్లా అని చెప్పేసి ఏదో మేము తాగబోతున్నామని కాదు. మహా అయితే మనిషికి రెండు గ్లాసులు తాగుతాం అంతే తినుకుంటాం. సో అట్లా నెక్స్ట్ డే ఇంకా మా మరదాన్లు నేను ఆ రోజు మా సంగీత లేకుండే అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తోలుకొని వేరు ఫంక్షన్ అయిపోయినాక, అందుకే వీడియోలో మా సంగీత లేదు. మేమే నలుగురం మంచిగా దావత్ అయితే చేసుకున్నాము. చేసుకున్నాక ఇంకా ఇది వెడ్నెస్డే రోజు, వెడ్నెస్డే రోజు మేము మళ్ళీ మా సంగీత వాళ్ళ ఇంటికి పోయినాం, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి, ఆడ కూడా వాళ్ళు కూడా చేస్తారు. సో అట్లా ఇంకా మా సంగీత వాళ్ళ ఇంటికాడ కూడా వంకాయ సేమ్, ఇంకా మా ఇంటికాడ ఎట్లా చేసారో వాళ్ళ ఇంటికాడ కూడా అట్లనే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. కాకపోతే వాళ్ళ ఇంటికాడ వంకాయ కూరలు అప్పాలు పెట్టుకొని తీస్తే టేస్ట్ అయితే అసలు నిజంగా మస్తు అంటే మస్తు ఉండే తెలుసా. మా సంగీత వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుంది, దాంట్లో జాక్ ఫ్రూట్ చెట్లు, మామిడి చెట్లు ఇట్లా అవన్నీ ఉంటాయి. నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను లాస్ట్ ఇయర్ పెట్టిన అంటే ఇట్లా మా మరిది చేయగడిగే ఫంక్షన్ ఉంది అని చెప్పేసి అండ్ జాక్ ఫ్రూట్ కూడా చూపించిన నేను మీకు. సో అయితే ఇంకా రాగానే అంటే మేము తినడానికి ముందుకే ఫస్ట్ ఆడికి పోయినాము, ఏడుకున్నా సరే మనకు ఫస్ట్ ఫోటోలు వీడియోలే కదా కావాల్సింది అట్లా అని చెప్పేసి. ఇంకా అప్పటికంటే భోజనాలు కూడా ఏం స్టార్ట్ చేయలేరు అట్లా అని చెప్పి కొంచెం అట్లట్లా తిరిగేసి వద్దాము ఇంకా అని. అండ్ ఏంటంటే ఫంక్షన్ అయిపోగానే మళ్ళీ మేము సిటీకి వచ్చేసేయాలి, ఎందుకంటే ఇంకా మా నవీన్కి కూడా ఆఫీస్ ఉంటుంది అట్లా అని చెప్పేసి. ఇంకా తిన్నాక టైం ఉంటుంది పోనీ కానీ అందరం ఫస్ట్ పోయి కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని వచ్చేసి తిన్నాము. తిన్న తర్వాత ఇంకా మా మరిది ఉన్నాడు కదా, మా మరిదికి ఏంటి అంటే ఆ రోజు నైట్ షిఫ్ట్ ఉంటుంది, 8-9 ఉంటుంది. అండ్ ఆయన వెళ్ళిపోవాలా, కాకపోతే ఇంకా ఆగమాగం ఏంది అంటే ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఇంకా లోపలనే చేరేసి ఇట్లా ఇవన్నీ పెట్టేసారు. పాపం వాళ్ళ అడి వాళ్ళు కూడా చేరు, అవన్నీ తెప్పించారు ఫోటోగ్రాఫర్ని ఇట్లా. కాకపోతే ఇంకా ఆయన పోతా అనేసరికి ఇక సడన్గా ఇంకా ఆయన పోయినాక పెడితే ఏముంటుంది, అయినా కూడా ఉండాలి కదా అన్నట్టుగా ఇంకా అప్పటికప్పట్లనే చేర్స్ వేసి ఇంకా అన్నీ పెట్టేసారు అన్నమాట. ఇది మా సంగీత వాళ్ళ ఇంటికాడ ఇట్లా. ఇంకా ఇది అయిపోగానే మా మరిది అయితే వెళ్ళిపోయిండు. ఇలా రేపు ఏ ఫంక్షన్లు చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ జాబ్ ఉంటే ఇదే బాధ, లీవ్లు ఇయ్యరు, లీవ్లు ఉన్నప్పుడే పెట్టుకోవాల్సి వస్తుంది, మనకు కుదిరితే వేరే వాళ్ళకు కుదరది, అందరం కలిసి ఈ రోజులలో పెద్ద గగనమే. అప్పటికైనా సరే ఇంకా మా ఏమంటారు మా మరదల వాళ్ళ హస్బెండ్ వాళ్ళు రానే రాలేరు కుదరలేదని చెప్పేసి. అండ్ మా చిన్న మరిది కూడా రానే రాలేడు ఫంక్షన్కి, ఆయన కూడా ఆఫీస్ ఉంది అని చెప్పేసి. సో ఇట్లా మళ్ళీ అందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏ ఫంక్షన్కి కలుస్తామో కూడా తెలియదు. అందరం ఉండేది సిటీలోనే అయినా కూడా మేమందరం కలిసేది కూడా మస్తు తక్కువ, అసలుకి ఎప్పుడో ఒకసారి ఏదన్నా ఉంది అంటే దాంట్లో కూడా మళ్ళీ ఎవరో ఒకరు మిస్ అవుతానే ఉంటారు. మా నవ్వే ఎక్కువ రాదు, పిల్లలు ఉంటారు కదా కొంచెం ఎక్కువ తిరగదు అన్నమాట. అండ్ మా మరిదికి మాకు కొంచెం దగ్గరనే, ఇంకెప్పుడైనా పోతే మేమే పోతాం మేమే కలుస్తాం, కానీ ఇంక అందరం కలిసి అయితే తక్కువ.
సో మీ ఇంట్లో కూడా పరిస్థితి ఇట్లానే ఉంటుందా ఏంటి అనేది నాకైతే కింద కామెంట్ చేయాలి. అండ్ చెప్పిన కదా, ఫంక్షన్ అయిపోయాక ఇంకా మేము హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పేసి, అప్పటికే మా మరదలు వాళ్ళు 1 వీక్ అట్లా ఉన్నారు ఆల్మోస్ట్. ఇంకా మా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు నిరస పెట్టాలేక తుక్కు తుక్కు ఏడుసుడు ఏడుస్తూ ఉంటాం. మాకైతే ఫుల్ నవ్వొచ్చింది అసలుకు, అందరం కార్లింగ్ కాదే నవ్వుతున్నాము. అంటే ఎట్లా అంటే, ఫస్ట్ డే స్కూల్కి కదా పోతే పిల్లలు ఎట్లా ఏడుస్తారో అంతకంటే దారుణం. అసలు ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు నాన్ స్టాప్ ఏడుస్తూనే ఉన్నారు. ఏడ్చి ఏడ్చి ఇంకా లాస్ట్కి అయితే పండుకున్నారు. ఇక ఏడిస్తే పండుకుంటారు కదా ఎవరైనా సరే అట్లా. సో అంతే, ఈ ఫంక్షన్ అయితే ఇట్లా జరిగింది. అండ్ ఇవైతే మేము ఫంక్షన్కి కొన్ని పిక్స్ ఉంటే అవి అయితే మీకు యాడ్ చేసిన. ఇక్కడ వరకు వీడియో చూసిర్రాము అంటే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని